న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతాను. ప్రారంభ వాక్యం గనుక మీరంతా ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండిరి. ఇక్కడ సందర్భం ఏదైనప్పటికీ ప్రభు ఈ రాత్రి మీకు చెప్పమన్నటువంటి వాక్కు, ప్రజలు బేతేలునకు వచ్చారట, వచ్చి సాయంత్రకాలం వరకు దేవుని సన్నిధిలో కూర్చున్నారు అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఎక్కడ కూర్చున్నారట? ఎక్కడండి? రచ్చబండ దగ్గర కాదు, దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం. రకరకాలైనటువంటి స్థావరాలు ప్రజలకు ఉంటాయి. ఆ స్థలాలలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. కీర్తనకారుడు తన మొదటి కీర్తనలో అంటారు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అని. అపహాసకులు, పరిహాసం చేసే గుంపు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుండవద్దు అంటారు. ఎందుకంటే మన జీవితపు విధానాలు, మన వ్యక్తిగత జీవితాలు ఎక్కడ ఉండాలో, ఏ స్థలములో ఉండాలో ప్రభు కోరుకుంటున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట, ఏ సాయంకాలం, ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు ఎక్కడున్నాడంటే, ఈయన గారు గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర కూర్చుండి ఊర్లోకి వచ్చిపోయే వాళ్ళ సమాచారాలన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అని సమస్త సమాచారాలన్నీ తెలుసుకుంటూ ఉండిపోయాడు. అక్కడ ఆయన గారిని అడిగితే ఊర్లోకి ఎవరు వచ్చారు, ఏ టైం అప్పుడు ఎవరు వచ్చారు, ఏమి మాట్లాడుకుంటూ వెళ్ళారు, ఎప్పుడు ఊరు నుండి తిరిగి వెళ్ళారు, ఏ బస్సు ఎప్పుడు వచ్చింది, ఏ ఆటో ఎప్పుడు వచ్చింది, సమాచారాలు చెప్పమంటే ఖచ్చితంగా చెప్పగలిగిన స్థితి ఆయనకి. కారణం ఏంటంటే ఈయన కూర్చున్న స్థావరం ఏమిటి అంటే గవిని యొద్ద, లేక పొలిమేరల్లో అక్కడ కూర్చుండి హల్లెలూయా. గవిని వెలుపట కూర్చుండి సమాచారాలు తెలుసుకునేటటువంటి వ్యక్తిగా ఉన్నాడట. కొందరేమో సంత వీధులలో కూర్చుండి నిలువుటంగీలు వేసేసుకొని
ప్రజలకి మేము ఒక విలువైన స్థావరాల్లో కూర్చోవాలని అగ్రపీఠాలు కోరుకునేటటువంటి వాళ్ళు కనబడుతున్నారట. దేవుని యొక్క వాక్యం అంటది, నీవు ఏ స్థలములో కూర్చుండాలో, నీవు ఎక్కడ ఉన్నావో, నీ స్థితిగతి ఏమై ఉందో సమస్తాన్ని గుర్తుపట్టమని చెప్తున్నాడు పౌలు గారు. కొరింది సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 10:7 రాయబడుతున్న మాట, జనులు తినుటకును త్రాగుటకును ఎవరన్నా ఒక్కళ్ళే చదవండి, లేకపోతే నేనే చదివేస్తా. తినుటకును త్రాగుటకును కూర్చుండి, చూడండి ప్రజల జీవిత విధానం ఎట్లా ఉందంటే, తింటున్నారు, తాగుతున్నారు, రికార్డులు పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు, అల్లరల్లరిగా ప్రవర్తిస్తున్నారు, కేకలేస్తున్నారు, రకరకాలైనటువంటి పరిస్థితులలో ప్రజలు ఉన్నారట. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు కూర్చుండవలసింది ఎక్కడ అనంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చుండకుండా తినే చోట, త్రాగే చోట, ఆడే చోట, అంధకార సంబంధమైనటువంటి వ్యక్తులు ఉన్న చోట కూర్చుంటే నీకు ప్రయోజనం ఉండదు. నీవు ఎక్కడ కూర్చోవాలని చెప్తున్నాడంటే, ఎక్కడ కూర్చోవాలట, గట్టిగా చెప్పండి బాబా. దేవుని సన్నిధిలో ఎప్పటి వరకు కూర్చోవాలి? అక్కడ ఏం చదివాము? సాయంత్రకాలం వరకు అక్కడే కూర్చొని ఉన్నారట. అంటే విసిగిపోకుండా, విరాళం లేకుండా, రాత్రైనా పగలైనా, సాయంత్రమైనా మధ్యాహ్నమైనా నేను దేవుని సన్నిధిలో గడుపుతాను. ప్రభు సన్నిధిలో ఓ గొప్ప సంతోషకరమైన అనుభవాలు నాకు ఉన్నాయి అని దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడుతున్నారట. అందుకొరకే ఈ రాత్రి ఈ ప్రాంతంలో ప్రభు అంటున్నారు, నీవు కూర్చుండవలసిన స్థావరము, అది ఏ స్థావరమో గుర్తించాలి. బైబిల్లో 1-2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఎక్కడ కూర్చోవాలి, మన స్థితి ఏమిటి, మన విధానాలు ఏంటి, దానిని గుర్తించాలి. మొదటి అనుభవం, మొదటి మాట, గుడారపు ద్వారము దగ్గర కూర్చుండి. ఆదికాండం 18:1 వాక్యాన్ని చదివినప్పుడు, మరియు మమ్రే, చూడు అక్కడ ఎట్ట ఉంది, మాకు దీర్ఘం ఉందా, మామ్రే కాదు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాము ఎండవేళ ఎక్కడ కూర్చున్నాడట, చెప్పండి గట్టిగా చెప్పండి బాబా, గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడట. చాలు, ఎండవేళ, మిట్ట మధ్యాహ్నపు వేళ, చక్కగా ఒక స్థావరములో తన ఇంటి ముంగిట తన గుడారపు దగ్గర కూర్చుండి తన ఇంటిని కనిపెట్టుకుంటూ ఉన్నాడట. ఒక ఆత్మీయుని యొక్క జీవితపు విధానం ఎదిగి అభివృద్ధి పొందాలంటే అతడు కూర్చుండవలసిన స్థావరాన్ని గుర్తించాలి. సామెతల గ్రంథము 8:34 వాక్యాన్ని చదివినప్పుడు, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని నా ద్వారబంధ్రములను కాచుకునివాడు ధన్యుడు అని రాయబడి ఉంది. అనుదినము
గడప దగ్గర చేరి కనిపెట్టి, గడప అంటే గుమ్మమనే కాదు, దేహానికి దీపం కన్ను, కంటిని జాగ్రత్తగా కాచుకోవాలి. మనిషి యొక్క దేహానికి ద్వారం నోరు, నోటిని కాచుకోవాలి. దృష్టి కాపాడబడాలి, నోరు కాపాడబడి ఉపదేశాన్ని వినేటటువంటి వ్యక్తి ధన్యుడుగా మార్చబడతాడు అని చెప్తున్నాడు. పితృడైనటువంటి అబ్రహాము గుడారము చెంత నిలవబడి కూర్చుండి కనిపెట్టుచూ ఉన్నాడట. ఈ రోజున ఎంతమంది మీ గుడారాన్ని, మీ ఇంటిని కాచుకుంటున్నారో నాకైతే తెలియదు. నీ గృహాన్ని నీవు కాచుకోవాలి, నీ నోటిని నీవు కాచుకోవాలి. నీ నడవడిక, నీ మాట, నీ పద్ధతి, నీ దృష్టి సమస్తము కూడా కాపాడుకునేటటువంటి వ్యక్తిగా మార్చబడాలి. పితరుడైన అబ్రహాము గుడారపు ద్వారము దగ్గర ఉన్నప్పుడు అతనికి కలిగిన మొదటి అనుభవం ఏంటంటే, యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడ్డారట చెప్పండి గట్టిగా. యెహోవా అతనికి కనబడెను. నీవు నీ గుమ్మపు ద్వారము దగ్గర కూర్చొని ఉంటే నీకు ప్రత్యక్షంగా కనబడవలసింది ఎవరంటే దేవుడు కనబడాలి. గుమ్మం ద్వారం దగ్గర కూర్చోమన్నాడు పాస్టర్ గారు అని రాత్రి పగలు నిద్రపోకుండా ఇంటి గుమ్మంలో కూర్చోమని కాదు దీని అర్థం. ఇంటి గుమ్మంలో కూర్చొని రాత్రి పగలు నిద్రపోకుండా పాస్టర్ గారు ఇంటిని కాపాడుకోమన్నాడని చెప్పి గుమ్మం దగ్గర కూర్చొని ఉండటం కాదు దీని అర్థం. ఎవరైతే మోకాళ్ళ అనుభవానికి వచ్చి ప్రార్థనలో ఉండి నిన్ను, నీ భర్తని, నీ భార్యను, నీ పిల్లలను, నీకు సమస్తాన్ని కాపాడుకోవాలి చెయ్యాలి అని అంటే, నీవు దేవుని పాదముల దగ్గర చేరి కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రార్థనలో దేవుని ప్రత్యక్షతను నీవు చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలామంది క్రైస్తవులు ప్రారంభ దినాలలో క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దర్శనాలు చెప్పేవాళ్ళు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటేనండి, యేసు ప్రభు అండి, గొర్రెపిల్లని ఎత్తుకోనండి, కొంకి కర్ర ఒకటి పట్టుకోనండి, నా ఎదుట నిలబడ్డాడండి, నేను ప్రభువుని చూశాను అని దర్శనం చెప్పిన వాళ్ళు లేకపోలేదు. ఏండి పాస్టర్ గారు, దేవుని సన్నిధిలో మేము చేరి ప్రార్థన చేస్తూ ఉంటే వెలుగు రంగులు రంగులుగా మా చుట్టూ తిరిగినట్టు మేము చూసామండి అని చెప్పేవాళ్ళు లేకపోలేదు. మేము ప్రార్థనలో ఉన్నప్పుడు గాలం తీసుకుని వెళ్ళి చేపలు పట్టినట్టుగా దేవుడు మాకు చూపెట్టాడండి అని దర్శనాలు చెప్పిన వాళ్ళు లేకపోలేదు. ఆ రోజు చెప్పిన దర్శనాలు ఆ రోజుకే సరిపోయినాయి. ఇప్పుడు దర్శనాల సంగతి ఏమో కానీ, దేవుని ప్రత్యక్షత సంగతి ఏమో కానీ, దేవుని చూచే నేత్రాలు కోల్పోయారు, దేవునితో మాట్లాడే అనుభవాన్ని కోల్పోయారు. ప్రార్థనకు రావట్లేదు ఏంటని నేను పాస్టర్ గారు అడిగినా, మీకు కుదిరినట్టు మాకు ఎలా కుదురుతుంది పాస్టర్ గారు, చాలా బిజీగా ఉన్నాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మేము పనులకు వెళ్ళాలని. పనికి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని వాక్యం అంటుంది, పితృడైన అబ్రహాము తన గుడారపు ద్వారము దగ్గర ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతను చూచినట్లుగా మనం చూస్తున్నాం. రెండు తర్వాత అక్కడ రాస్తాడు, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడిరి. చాలు, ముగ్గురు మనుషులు, త్రిత్వం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షతను చూడగలిగాడు. ఈరోజున నీవు గుడారపు ద్వారము దగ్గర ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతను, త్రిత్వమైనటువంటి దేవుని ప్రత్యక్షతను నీవు చూడాలి. దేవుని ముఖ తేజస్సును చూడాలి. చూచిన వ్యక్తి ఏం చేశాడంటే లేచి పరిగెత్తి
తిట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ పాదాల మీద పడిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ మీద సాష్టాంగ పడిపోయాడు. సాష్టాంగ పడిపోయి అంటాడు, ప్రభువా నీ కటాక్షము ఉన్న ఎడల, చదవమ్మా, నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుడైన నా ఇంటిని దాటిపోవద్దు. చాలండి, దేవుని సన్నిధిలో ఒక విజ్ఞాపన చేస్తున్నాడు, నీ దయ నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దయ్యా, నా ఇంటికి రావాలి, నా ఇంట అడుగు పెట్టాలి. ఈ రాత్రి ప్రియ దేవుని ప్రజలారా, ఈ సభల రెండవ రాత్రి ప్రభుని ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. మరి నీవు ఆయనని నీ ఇంట్లోనికి పిలుచుకోవటానికి సిద్ధపడుతున్నావా? నా ఇంట అడుగు పెట్టాలి నా ప్రభువు, నా జీవితానికి ఒక క్షేమం కావాలని నీవు కోరుకునే స్థితిలో ఉన్నావా? లేక నామకార్థంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ప్రియ దేవుని ప్రజలారా, తన ఇంటికి తీసుకొని వెళ్ళి శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టి ఆతిథ్యం ఇచ్చినట్లుగా గమనించగలుగుతాం. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్తున్న మాట ఏంటంటే, మీదిటికి ప్రాంతానికి వచ్చినప్పుడు నీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది, నవ్వు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు వచ్చిన దైవ సేవకుడు నీ ఇంట అడుగు పెట్టిన నీ ఇంటిలో కలగవలసింది ఏమిటంటే దైవ ప్రసన్నత. నీ నోటి నిండా నవ్వు కలగాలి. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి నీవు ఆనందమయంగా సంతోషకరమైనటువంటి వ్యక్తివిగా మార్చబడేటట్లు నీవు దేవుని పాదాల దగ్గర చేరి ఆయన సన్నిధులు నీవు కూర్చుంటే, దేవుని సన్నిధిలో కూర్చుంటే నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన నామాన్ని స్మరిస్తావు, ప్రభు నీ నోటి నిండా నవ్వు ఉండేటట్లుగా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో విషయం ఏంటనంటే, చేను కోయు వాని యొద్ద కూర్చుండాలి. చేని కోయు వారి యొద్ద కూర్చుండుము. పంటలు మనం వేస్తూ ఉంటాం, వరి పంటలు మనం వేస్తూ ఉంటాం, పంట కోసేవారి దగ్గరికి వెళ్ళి కూర్చుండి వారు ఎలా పంటను కోస్తున్నారో కనిపెట్టమంటాడు. రూతు గ్రంథం 2:14 చదువుతారు. రూతు గ్రంథం 2:14 చదువమ్మా. బోయాజు అని 3 ఉందా? భోజన కాలమున ఆమె అక్కడికి వెళ్ళి భోజనం సమయంలో అందరితో కూడా కలిసి భోజనం చేస్తూ ఉంది. ఈమె ఎవరి ప్రక్కన వెళ్ళి కూర్చుందంటే చేని కోయు వారి యొద్దకు వెళ్ళి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే పంటని కోసేటటువంటి వ్యక్తి ఎలా పంటను కోస్తున్నాడో, పొలము అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది పొలము. సంఘములో పనిచేస్తున్న సంఘము నిమిత్తం పనిచేస్తున్న సంఘ కాపరి సేవకుడు పంటని ఏ విధంగా కోస్తున్నాడో, అక్కడ పని ఏ విధంగా చేస్తున్నాడో వాటన్నిటిని గుర్తించమని చెప్తున్నాడు. ఆమె వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుందట, చక్కగా కూర్చుంది. 2:9 చదివినప్పుడు వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. రూతు అమ్మ, రూతు
నీవు కనిపెట్టవలసిన సంఘ సహవాసానికి వస్తే నువ్వు కనిపెట్టవలసింది ఏమిటనంటే, ఎవరు పంటని ఏ విధంగా కోస్తున్నారో, దేవుని కొరకు పానార్పణంగా సమర్పించబడి పరిచర్య చేస్తున్నారో, వారు ఎలా పరిచర్య చేస్తున్నారో కనిపెట్టి వారిని వెంబడించమంటున్నాడు. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, సహవాసపు అనుభవాలలో నీవు ఉంటే, సంఘ సహవాసపు అనుభవాలలో జీవించే వ్యక్తిని గురించి అంటారు, నీ సేవకుడు ఎలా పరిచర్య చేస్తున్నాడో నీవు గుర్తించాలి. ఎందుకింత శ్రమ పడుతున్నాడు, ఎందుకింత ప్రయాస పడుతున్నాడు. ఇప్పుడు కృపారవరం గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువై పెడుతున్నారు కోటాలు. అండ్ ఈ నెలలోనే పెట్టాడు ఒక దగ్గర కోటం, 13వ తేదీన పెట్టారు, మరలా ఇప్పుడు కోటాలు పెట్టారు. డబ్బులు ఎక్కువై పెట్టాడా? ఎక్కువై కాదు. కొంతమందికైనా దేవుని వాక్యాన్ని ప్రకటింపచేసి, కొందరినైనా చీకటిలో నుండి అగాధపు లోయలో నుండి బయటికి తీసుకుని వచ్చి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచబడాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఉద్దేశించినటువంటి వాడే చక్కగా ఈ పరిచయం, ఇదిగో ఈ కూడికల్ని ఏర్పాటు చేయటం జరిగింది. చిన్న కూడికలు పెట్టాలంటే మామూలు విషయమా? బోల్డ్ అంత ఖర్చుతో కూడింది, అయినా ఖర్చును లెక్క చేయకుండా నేను ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించాలి. ప్రియులారా, చేను కోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించమంటున్నాడు. నీవు వెంబడించవలసిన వ్యక్తిని నీవు వెంబడించాలి. సంఘము కొరకు, ప్రజల కొరకు శ్రమ పడుతున్నటువంటి సేవకుని గుర్తించి ఆ పరిచర్యలో నీవు ముందుకు కొనసాగించబడి వ్యక్తివిగా ఉండాలి. రూతుతో చక్కగా అంటున్నటువంటి మాటలు 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివితే, చదువు ఏమైంది? అక్కడున్న మాట నేను చెప్తాను వినండి. ఈమె మోయాబు దేశము నుండి వచ్చింది. మోయాబు దేశములో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు. బోయాజ్ అంటున్నాడు, అమ్మా బోయా రూతు, ఒకప్పుడు నీ స్థితి వేరు, నీ తల్లిదండ్రులు వేరు, నీ ప్రాంతం వేరు, నీ మాట తీరి వేరు, నీ పద్ధతులు విధానాలు అన్నీ వేరే. ఇప్పుడు నీవు ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు. బెత్లెహేము రొట్టెలిల్లు సమృద్ధి కలిగిన చోటికి నీవు వచ్చావు. ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి సాతానుడు నిన్ను పెత్తనం చేసి తండ్రిగా ఉండి నిన్ను నడిపించిన విధానాలు ఉన్నాయి. అయితే లోకాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు. ఇది శ్రేష్టమైనటువంటి స్థావరం బెత్లెహేము, సంపద కలిగినటువంటి చోటుకు నీవు వచ్చావు అని చెప్తున్నాడండి. ఇక్కడ ప్రజలు మాట తీరు వేరు, పద్ధతులు వేరు, విధానాలు వేరు, వారి నడవడిక వేరు, అన్నీ వేరైనటువంటి అనుభవాలు ఇక్కడ కనబడుతున్నాయి అన్నాడు. ప్రియులారా, ఆత్మీయతకి లోక సంబంధమైన క్రియలకు ముడిపెట్టకూడదు. లోకానికి, సంఘ సహవాస కట్టుబాట్లకి నీవు ముడిపెట్టి అదే జీవితాన్ని ఇక్కడ పెట్టకూడదు. నీ స్థితి మార్చబడింది, నీ జీవితం మార్చబడింది, నీ వ్యక్తిత్వం మార్చబడింది కనుక మార్పు చెందినటువంటి వ్యక్తివిగానే ఉండాలి. కానీ మార్పు లేని జీవితాన్ని జీవించేటట్లుగా నీవు ఉండకూడదు. అందుకే అంటారు, నీవు ఎరుగని ప్రజల దగ్గరకు వచ్చావు. ఇక్కడ పద్ధతులు వేరుగా ఉంటాయి, విధానాలు వేరుగా ఉంటుంది, నడిపింపు వేరుగా ఉంటుంది. ఇవన్నీ ఆమెకు బోధింప చేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ.
ఈ పొలములో ఈ సంఘపు సహవాసములో నీవు చాలా జాగ్రత్త కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఏ సహవాసానికి చెందిన వ్యక్తులైనా కావచ్చు, నీవు వెళుతున్నటువంటి సహవాసపు అనుభవాలలో నీ స్థితి ఏ విధంగా ఉంది, నీ పాత్ర ఏ విధంగా ఉంది, నీవు దేవునికి ఇష్టకరమైనటువంటి వ్యక్తివిగా ఉన్నావా, సంఘ సహవాసములో నీవు ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా నీవు కొనసాగించబడుతున్నావా, లేక ఇక లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు, లోకపు నడవడికలో జీవితం కొనసాగించబడుతూ ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది నీ స్థితి మార్పు చెందినదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రూతు గ్రంథం 2:21 వాక్యాన్ని చదివినప్పుడు, రూతు గ్రంథం 2:21, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు మామూలుగా చదువమ్మా, అతడు నన్ను చూచి ఇదిగోండి ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు, అమ్మా రూతు నీవు ఉండవలసింది ఎక్కడంటే నిలకడగలిగి సంఘ సహవాసంలోనే నీవు ఇక్కడే ఉండాలి. ప్రిలారా, తన పొలములోనికి, పొలం అంటే సంఘం అని చెప్పాను, పొలములోనికి వచ్చినటువంటి వ్యక్తికి నిలకడను గూర్చిన మాటలు బోధిస్తున్నాడు. నీవు ఇక్కడే నిలకడ కలిగి ఉండాలి. కొందరికి నిలకడవే ఉండదండి. ఎందుకనంటే టూరిస్ట్ బస్సులాగా ఉంటారు కొంతమంది. టూరిస్ట్ బస్సులు 7 నుండి టూరిస్ట్ బస్సు బయలుదేరిందంటే ఊర్లన్నీ తిరుగుని మళ్ళీ డిపోకి వచ్చి చేరినట్టుగా కొందరు టూరిస్ట్ బస్సుల్లాగా ఏం చేస్తారంటే, వాక్యం గట్టిగా తగిలిందంటే, గట్టిగా హెచ్చరికలు వినబడ్డాయంటే, బుద్ధి చెప్పే మాట వచ్చిందంటే, నువ్వు తప్పును సరిచేసుకోమని చెప్పే మాటలు వచ్చాయంటే అడ్రస్ లేకుండా అంతు లేకుండా వెళ్ళిపోతుంటారు. నీవు పరలోక రాజ్యానికి వెళ్ళి చేర్చబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలంటే నీకున్నటువంటి సహవాసంలో నీవు నిలకడగలిగి ఉండాలి. గాలి వానికి అటు ఇటు కొట్టుకుపోయే వ్యక్తివిగా ఉండకూడదు. నీవు నిజముగా యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివైతే, నీవు నిజంగా ఒక సంఘానికి కట్టుబాటు కలిగిన వ్యక్తివైతే, వాక్య సత్యము కొరకు జీవించేటటువంటి వ్యక్తివైతే, నీవు నిలకడ కలిగి ఉండాలి. కానీ అటు ఇటు పారిపోయే వ్యక్తివిగా ఉండకూడదండి. అందుకే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు నిలకడ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను మూడవ పత్రిక 9వ వాక్యాన్ని చదువుతారు. నేను సంఘములకు ఒక సంగతి తెలియచేయుచున్నాను, అయితే వారిలో ప్రధానత్వాన్ని కోరుకుంటున్నా ఎవరు? దియోత్రెఫే అనబడుతున్న వ్యక్తి మమ్మును అంగీకరించుటలేదు. వాడు చెడ్డ మాటలు వదరుచు. నేను అక్కడున్న మాటలు చెప్తాను, మీరు గమనించండి. సంఘ సహవాసంలో ఒక వ్యక్తి ఉన్నాడట, దియోత్రెఫే లాంటి వాడు ఉన్నాడు. ఈ దియోత్రెఫే అనబడుతున్న వ్యక్తి సంఘములో కోరుకునేది ఏంటంటే ప్రధాన పాత్ర నాకు కావాలని కోరుకుంటున్నాడు, ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడు. మనకు అర్థమయ్యే శైలిలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అయ్యగారు వాటర్ బాటిల్ నేనే మొయ్యాలి. మనకు అర్థమయ్యే శైలిలో చెప్పుకోవాలంటే అయ్యగారు బ్యాగ్ నేనే మొయ్యాలి, పాస్టర్ గారు ఎంటర్ నేనే వెళ్ళాలి, ఇంకెవరు కనబడకూడదు, నాకు ప్రాధాన్యత కావాలి, ప్రసంగానికి ముందు పాట నాకు ఇవ్వాలి, ఈ ప్రాధాన్యతలు కోరుకుంటూ ఉంటాడు ఇతను. ఒకప్పుడు సంఘ సహవాసానికి వచ్చినప్పుడు సంఘములో ఏ సాక్ష్యం చెప్పేవాడంటే, అయ్యా తండ్రి నేను ప్రార్థనలో ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, దేవా నేను ఏ సంఘానికి వెళ్ళాలయ్యా, నేను వాక్యాన్ని వినాలి,
నేను బలపరచబడాలి, నేను ఆత్మపూర్వకంగా నింపబడాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి తండ్రి అని దేవుణ్ణి అడిగితే దేవుడు చూపించాడండి, నాకు దర్శనమిచ్చాడండి, దేవుడు నాకు అది చూపించాడు, నేను వచ్చాను, నాతో కూడా కొంతమందిని తీసుకొని వచ్చాను, మమ్మల్ని అందరినీ దేవుడు నడిపించాడు, స్తోత్రం హల్లెలూయా అని వచ్చాడు సంఘానికి. కొంచెం స్థిరపడిన తర్వాత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత సహవాస అనుభవాలు కాస్త స్థిరత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇతనికి పాస్టర్ గారి మాటలు పట్టించుకోవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే పాస్టర్ గారిల పవర్ తగ్గిపోయింది. అప్పుడు నేను పవర్ బాగా ఉజ్జీవంగా పాటలు పాడేవాడు, ఉజ్జీవంగా ప్రసంగం చేసేవాడు, ఉజ్జీవంగా ప్రార్థనలు చేసేవాడు. ఇప్పుడు అంత లేదు, పోయింది, మొత్తం పోయింది, పవర్ పోయింది. అక్కడెక్కడో ఒక ఆయన కనబడుతున్నాడు, అక్కడెక్కడో కనబడుతున్నాడు, ఈ మధ్య బాగా చెప్తున్నాడు వాక్యం, జనమంతా అక్కడికి వెళ్తున్నారు, రండి 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 అని. ఈయన తెచ్చిన 10 మంది ఉంటారు కదా, అప్పుడు తెచ్చాడు 10 ఏళ్ల క్రితం 10 మందిని ఆటోలు ఎక్కించుకొని, ఈ 10 మందిని మరలా ఎక్కించుకొని అక్కడికి తీసుకెళ్ళిపోతుంటాడు. ఈ గొర్రెలు కూడా, ఈ 9 గొర్రెలు ఉంటాయే, తలకాయ ఊపుకుంటూ ఈ 9 గొర్రెలు ఆయన వెంట వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రియులారా, ఈ గొర్రెలన్నీ అడగొచ్చుగా, అయ్యా ఒకప్పుడు ఎక్కడో సంఘంలో ఉన్నాం మేము, ఇక్కడ ఆత్మ ఉజ్జీవం ఉంది, దేవుని ఆత్మకార్యాలు జరుగుతున్నాయని తీసుకొచ్చినాడువే కదయ్యా, ఈ సంఘ సహవాసం దేవుడు మనకు చూపించాడు, మనం ఇక్కడికే వెళ్ళాలి, ఇక్కడే ప్రార్థన చేసుకోవాలి, ఇక్కడే వాక్యం చేత బలపరచబడాలని వచ్చావు కదా తండ్రి, ఇప్పుడేంటి ఇంకో దగ్గర చూపించాడని చెప్తున్నావు? దేవుడే చూపించాడా నీకు, లేక దయ్యం చూపించిందా అని స్థిరపడిన వాడైతే అడుగుతాడు. వాక్యంలో స్థిరత్వం లేనివాడైతే, పరిశుద్ధాత్మ ద్వారా నిలకడలేనివాడైతే ఏ మాట ఎక్కడ వినబడితే అక్కడ పరిగెడతానే ఉంటాడు, పరిగెడతానే ఉంటాడు, పరిగెడతానే ఉంటాడు. ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడట, ఇతడు ఎవరిని చేర్చుకోడు, అదేనా అక్కడ రాయబడింది, ఇతడు ఎవరిని చేర్చుకొనడు. ఒకవేళ ఎవరైనా ప్రేమతో బ్రదర్ ప్రైస్ ది లార్డ్ రండి, సిస్టర్ గారు రండి ప్రైస్ ది లార్డ్ అని, ఎవరైనా బ్రదర్ రండి సిస్టర్ గారు రండి, మనం అందరం కూడుకొని గొలుసు ప్రార్థన చేద్దాం, మనం అందరం కూర్చొని ఉపవాస ప్రార్థన చేద్దాం, మనం అందరం కూడుకొని దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా ప్రార్థన చేద్దాం, దేశమంతా భయంకరంగా ఉంది అని, ఒకవేళ ఎవరైనా కొంతమందిని పోగు చేసుకొని ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ఉంటే అట్లాంటి వాళ్ళు మధ్యలోకి కూడా వెళ్ళి ఇతను ఏం చేస్తాడంటే వాళ్ళకి వీళ్ళకి సమాధానం లేక వీళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి పెట్టి సమాధానం లేకుండా చేసి గొడవలు పెట్టేసి తగాదాలు పెట్టేసి తీరు చూసుకుంటా నవ్వుకుంటా ఉంటాడు. అంతేకాదట, మీరు అక్కడ చదివిన మాటలు ఇంకోటి ఉంది, సంఘములోకి వచ్చేటటువంటి వాళ్ళందరినీ ఇతడే మెడబెట్టి గెంటేస్తుంటాడట బయటికి. ఉందా మాట? సంఘములోనికి వచ్చినటువంటి వారిని ఇతడే వెలివేస్తున్నాడు. పాస్టర్ గారు వెలివేయట్లా, పాస్టర్ గారు చర్చిలో ఉన్న పాస్టర్ గారు, నువ్వు మా సంఘానికి పనికిరావు బాబా, నువ్వు బాగా ఓవరైపోయావు, అందుకని నిన్ను గెంటేస్తున్నావని పాస్టర్ గారు గెంటేయలేదు సంఘంలో నుండి, ఈయన అడ్డంగా నిలబడి ఈయన గెంటేస్తుంటాడు జనాలందరినీ, నువ్వు పనికిరావు పో బయటికి పో అని గెంటేస్తుంటాడు. ఆత్మీయ తండ్రి దైవజనులైన యేసన్న గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, సంఘానికి కట్టుబడినటువంటి విశ్వాసైనా సేవకుడైనా అది ఎవరైనా కావచ్చు, నిజమైన విశ్వాసి నిజమైన సేవకుడైతే నువ్వు మా సంఘానికి పనికిరావని మెడబెట్టి బయటికి గెంటేస్తే, సేవకుడు నువ్వు పనికిరావు పో బయటికి పో అని మెడబెట్టి గెంటేస్తే గేటు దగ్గరికి వెళ్ళి, మందిరపు గేటు దగ్గరికి వెళ్ళి గేటును పట్టుకొని, అయ్యా పాస్టర్ గారు నేను ఎక్కడికి వెళ్తానండి, దేవుడు దర్శనము చేత నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు కదా, వాక్యము చేత మీరు నన్ను కన్నారు, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సంఘ సహవాసం ఇది, నేను ఎందుకు విడిచిపెట్టాలి సహవాసాన్ని అని, ఎవరైతే గుమ్మాన్ని పట్టుకొని వేలాడతాడో వాడే నిజమైన విశ్వాసి నిజమైన సేవకుడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
చీటికి మాటికి చిన్న గొడవ వస్తే అలిగిపోయేవాళ్ళు కాదు నిజమైన విశ్వాసులు. ప్రాధాన్యత ఇవ్వకపోతే అలిగిపోతాడు, పాట ఇవ్వకపోతే అలిగిపోతారు, ప్రార్థన ఇవ్వకపోతే అలిగిపోతారు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీవు సిద్ధపడుతుంది ఏ రాజ్యం కొరకో చెప్పండి. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు మీరంతా. సంఘానికి మీరు వెళుతున్న సహవాసం, చర్చిలకి ఎవరిని చూసి వెళ్తున్నారు చెప్పరండి. ఎవరినండి? పాస్టర్ గారిని చూసి వెళ్తున్నారా, పాస్టర్ గారిని చూసి వెళ్తున్నారా? పాస్టర్ గారిని చూసి వెళ్ళినా, పాస్టర్ గారిని చూసి వెళ్ళినా మీరు పెద్దవారు దిల్లరు, అభివృద్ధి పొందరు, పరిచర్యలో విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందరు. మీరు అభివృద్ధి పొందాలంటే మనుషుణ్ణి చూడకూడదు. మనుషుడు మరుగు చేయబడి యేసుక్రీస్తు ముఖ తీసిన వాక్యమయ్యున్న దేవునిని ఎవరైతే చూడటం ప్రారంభిస్తారో వారి జీవితపు విధానం బండ మీద కట్టబడిన పునాదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. బండ మీద కట్టబడిన పునాదిగా ఉంటుంది. అందుకనే నీవు సంఘ సహవాసానికి కట్టుబడి జీవించాలి. చాలామంది పిలుస్తూ ఉంటారు, మా చర్చికి వచ్చావంటే వారం వారం బిర్యానీ పెడతామంటారు. నాకు జరిగిన సంభవమే చెప్తున్నా నేను. నేను పరిచర్య చేస్తున్న చోట ఒక ఊరిలో పరిచర్య చేస్తుంటే అక్కడ మా సంఘానికి వచ్చే విశ్వాసులందరిని తీసుకెళ్ళడానికి ఆ ఊరిలో కాపురం ఏం చేశాడంటే, వారం వారం బిర్యానీ పెడతాను వస్తే అన్నాడు. నేను చూస్తున్నా ఎంతమంది బిర్యానీ కోసం పోతారో చూద్దామని చెప్పి. ఒకప్పుడు ఎవరైనా బిర్యానీ చేసుకుంటే అమ్మో గొప్పోళ్ళు అనుకునేవాళ్ళు, అవునా కదా చెప్పరేంటండి బాబా, అవునా కదా, అమ్మో గొప్పోళ్ళు బిర్యానీ చేసుకున్నారు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు బిర్యానీ? అందరూ అసలు రంగు రంగు మారిపోయింది అన్నానికి, చరిత్రే మారిపోయింది మొత్తం. అసలు ఏ ఇంట్లో చూసిన బిర్యానీయే. నేను అనుకున్నా వీళ్ళు బిర్యానీ కోసం వెళ్ళిపోయే విశ్వాసులుగా ఉంటారా, సంఘంలో స్థిరపడే వాళ్ళుగా ఉంటారా చూద్దామని గమనిస్తూ ఉన్నా. ఒక 20 మంది వెళ్ళిపోయారు, ఎందుకని వారం వారం బిర్యానీ పెడతాను అంటున్నాడు కదా అని వెళ్ళారు. 2 నెలల తర్వాత మరలా చర్చిలో కనబడుతున్నారు. ఏమిటి ఎందుకు వచ్చారు, ఆ బిర్యానీ కోసం వెళ్ళారు కదా అని అన్నాను. పాస్టర్ గారు ఏం చెప్పమంటారండి, 3 వారాలు గట్టిగా బిర్యానీ పెట్టాడండి, 4వ వారం ముక్కలు కనబడలేదండి, రంగు మాత్రమే కనబడిందండి, 5వ వారానికి వచ్చేసరికి 6 రంగు లేదండి, తెల్ల రంగులోకి వచ్చేసిందండి అన్నం, ఇక చివరికి పచ్చడి సాంబార్లోకి కూడా వచ్చింది, సాంబార్లో కూడా ముక్కలు కూడా కనబడట్లేదండి, మొత్తం అంతా ఆవిరైపోయిందండి బాబా, మొత్తం పోయింది అని నేను అనుకున్నాను. ఇవి నా గొర్రెలైతే, దేవుడు నాకు ఇచ్చిన గొర్రెలైతే, నాకు ఇవ్వబడినటువంటి సంఘస్థులైతే ఎటు పోయినా వచ్చేస్తారని నిశ్చంతగా ధైర్యంగా ఉన్నాను. ఎందుకనంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి సంఘం, ప్రభు నాకు ఇచ్చినటువంటి పిల్లలు ఎటు పోయినా నేను అందుకే సంఘాల్లో సంఘంలో కట్టేను విశ్వాసుల్ని. ఎవరు కోటాలు జరిగినా పొమ్మని చెప్తాను డైరెక్ట్గా, వెళ్ళండి కోటానికి వెళ్ళండి అంటాను, వెళ్ళండి కోటానికి, ఏ కోటాలు జరిగినా అందరు కోటాలకు వెళ్ళండి అని చెప్తాను నేను. ఎందుకో తెలుసా, నా గొర్రెల మీద నాకు నమ్మకం ఉంది, దేవునికి స్తోత్రం. నా సంఘస్థుల మీద నాకు నమ్మకం ఉంది, ఎటు పోయినా నా సంఘస్థులు వస్తారు, వీళ్ళు పోయినా కానీ 4 తీసుకొస్తారనే ధైర్యమే కానీ నాకు వీళ్ళు వెళ్ళిపోతారనే ఆ ధైర్యం నాకు ఉండేది కాదు. ఎందుకనంటే దేవుడు సంఘం మీద నాకు ఇచ్చిన నమ్మకం అంతే. ప్రియ దేవుని ప్రజలారా, ఏ విషయానికి అధైర్యపడకండి, దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలన్నీ విన్న నయోమి రూతుతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే 22వ వాక్యం చదువుతారు. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి పనికత్తెలతో కూడా పోయి వేరొక చేనిలో ఉన్న వ్యక్తులకు నీవు కనబడకపోవుట మంచిది. బోయాజు పొలములోకి వచ్చినటువంటి ఈ రూతుతో అత్త నయోమి చెప్తున్న మాట, అమ్మా
బోల్డని పొలాలున్నాయి తల్లి, నువ్వు అన్ని పొలాల్లో ఉన్న వాళ్ళ కనబడబాకు, కనబడ్డావంటే గాలమేసి గబుక్కను లాగేస్తున్నారు. అందుకని వేరొక పొలములో ఉన్న వ్యక్తులకి నీవు కనబడకపోవటం మంచిది. ఎందుకు ఆ మాట చెప్పిందో తెలుసా? సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సహవాసానికి బయట ఉంటే వాడు అమాంతంగా మింగివేయటని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని సాతాను బంధకాలలో నీవు బంధించబడకుండా ఉండాలంటే నీవు సహవాసపు అనుభవాలలో నిలకడగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీవు వేరొక వ్యక్తికి కనబడకపోవటం మంచిది. నీ సంఘము కొరకు నీవు ప్రాధాయపడి మోకరించి ప్రార్థించాలి. ఇళ్ళల్లో ప్రార్థన చేసుకుని వస్తారు చర్చికి, ప్రార్థన చేసుకుని వస్తారా లేదా చర్చికి వచ్చేటప్పుడు చెప్పరేంటండి? చేసుకొని వస్తారా లేకపోతే అడావుడికి బైబిల్ ఎత్తుకొని వచ్చేస్తారా చర్చికి? ప్రార్థన చేసుకునే వస్తారుగా. ప్రార్థన చేసుకొచ్చేటప్పుడు ఏం చేసుకొని వస్తారు? దేవా తండ్రి, చర్చికి వెళ్తున్నానయ్యా, క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వండి తండ్రి, మీరే సూటిగా నాతో మాట్లాడండి అయ్యా, గుచ్చిగుచ్చి మాట్లాడండి అయ్యా, నా హృదయంలో ఉన్న కఠినత్వం పోయేటట్టు మాట్లాడండి అయ్యా అని ఇన్ని మాటలు చెప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని వస్తారు. ఇక్కడ దేవుడు ఖచ్చితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నప్పుడు నన్ను గురించి ఎవరో చెప్పినట్టున్నారు పాస్టర్ గారికి, ఈ వారం నా గురించి చెప్తున్నాడు, పోయిన వారం నా గురించే చెప్పాడు, రేపు వారం కూడా నా గురించే చెప్పేటట్టుగా ఉన్నాడు, నా మీద పడుతున్నాడు ఏంటి పాస్టర్ గారు ప్రతి వారం అని బాధపడతా ఉంటారు. నేను అంటాను, దేవుని వాక్యం గాలంలాగా ఉంటుంది, చేపలు పట్టే గాలంలాగా ఉంటుంది దేవుని వాక్యం. హృదయం అర్థంలాగా ఉందనుకోండి, స్ఫటికంలాగా ఉందనుకోండి, ఎక్కడ పట్టుకోదు, వేసిన వాక్యం వేసినట్టు జారి వచ్చేస్తుంది. అదే మీరు కూర్చున్న బరకాల్లాగా ఉందనుకో హృదయం, మీరు కూర్చున్న బరకాలు ఉన్నాయే, అలా ఉందనుకో హృదయం, ఏతాకు సాపల్లాగో ప్లాస్టిక్ సాపల్లాగా ఉందనుకో హృదయం. వాక్యం ఏం చేస్తుంది? గాలం పడిన దగ్గరలో ఏం చేస్తుంది చెప్పరే? లాగినప్పుడల్లా చీల్చుకుంటూ వచ్చేస్తుంది. మన హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే వాక్యం పడి అది అలాగా సాపిగా వచ్చేస్తుంది. నీవు సరిచేసుకోవాలనే కదా. బైబుల్లో ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు, రూతు గ్రంథం 2:9 చదివినప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి మాట, వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నాను, నీకు దాహము వేసినప్పుడు కొండల యుద్ధకు పోయి. ఎవరు చేరిన నీళ్ళట? రెండు విషయాలు అక్కడ మీకు కనబడుతున్నాయి. నీకు దాహము వేసినప్పుడు కొండల యుద్ధకు పోయి, చాలా కొండలు ఉన్నాయమ్మా అక్కడ, కొండల యుద్ధకు పోయి పనివారు చేది పోసిన నీళ్లున్నాయే. ఎవరి పనివాడు? దేవుని కొరకు పానార్పణంగా సమర్పించబడిన సేవకుడు పనివాడు. దేవుడు తనకిచ్చిన సంఘాన్ని బట్టి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసి, నా గొర్రెలకు నేను ఏ వాక్యాన్ని బోధించాలి ప్రభువా, ఏ వాక్యాన్ని ప్రకటించాలి ప్రభువా అని సంఘము కొరకు ప్రాకులాడి ప్రార్థన చేసుకుని వాక్యం చెప్తాడే ఆ వ్యక్తిని బట్టి దేవుని వాక్యం అంటుంది ఇతడు పనివాడు. పనివాడు చేది పోసిన నీళ్లు తాగితే నీకు దాహం తీర్చబడుతుంది. ఏదో ఒక వాక్యం తీసుకొని వచ్చి చెప్పేయటం కాదండి, మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాక్కుని సంఘానికి బోధింప చేస్తే ఆ సంఘం బలపరచబడి క్షేమాన్ని పొంది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది సేవకులు ఉన్నారు ఇక్కడ. సేవకులైన వారికి నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే, నీ సంఘంలో నీరు బోధిస్తున్నటువంటి వాక్యాన్ని బోధిస్తున్న మీ సంఘంలో కాపరిగా నీవు ఉంటే నీవే వాక్యం చెప్పాలి, కానీ వేరొకటి చేత వాక్యం చెప్పించకూడదు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన సంఘం 30 మంది కావచ్చు, 20 మంది కావచ్చు,
యాభై మందైనా వంద మందైనా వెయ్యి మందైనా కావచ్చు, దేవుడు నీకు ఇచ్చిన సంఘము అది నీకు బాధ్యత పూర్వకంగా ప్రభువు నీకు ఇచ్చాడు. నీ గొర్రెలకు ఏం కావాలో నీకే తెలుసు, కానీ వేరొక కాపర్కి తెలియదు కదా. నీకు ఏ ఆహారం కావాలో నీ కాపర్కే తెలుస్తుంది, వేరొకరికి తెలియదు కదా. ఆ మధ్య ఒక పాస్టర్ గారు ఇంకొక పాస్టర్ గారిని సంఘానికి వాక్యం చెప్పడానికి పిలిచాడు. ఆయన వచ్చి వాక్యం చెప్పటం ప్రారంభించాడు సంఘంలో. ఏం చెప్తున్నాడంటే, సంఘమా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎత్తైన శిఖరానికి ఎక్కాలి, ఉన్నత స్థలానికి ఎక్కాలి. సంఘమా, కర్మేలు పర్వతం మీదకి ఎక్కండి, ఎక్కో 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 అని ప్రసంగం చేశాడు. ఎక్కాలని చెప్పి ప్రసంగం చేశాడు. సంఘస్థులందరూ హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, ఎక్కాలి అని ప్రార్థన చేసుకున్నారు. మరుసటి వారం ఇంకొక పాస్టర్ గారు వస్తే ఆయనకు సమయం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, సంగమా దిగండి పై నుండి కిందకి దిగండి, దిగో పై నుండి దిగో, జక్కయ్య చెట్టు మీద నుండి కిందకి దిగాడు, దిగో అక్కడ నుండి దిగాలి, ఇక్కడ నుండి దిగాలి, అక్కడ నుండి దిగాలని అందరిని దించాడు కిందకి. ఒక వారం ఒక ఆయన వచ్చి పైకి ఎక్కించే, ఇంకొక ఆయన కిందకి దింపించాడు. మూడో వారం ఇంకొక ఆయన వచ్చాడు, ఎక్కకూడదు దిగకూడదు, క్రీస్తునే బండ మీద స్థిరపడాలి అన్నాడు. ఇక సంఘస్థులందరూ జుట్టు బీక్కొని, ఆయన ఎక్కమన్నాడే, ఈయన దిగమన్నాడే, ఈయన నిలబడమన్నాడే, ఏంటి మన పరిస్థితి, మనం ఎక్కాలా దిగాలా నిలబడాలా ఏం అర్థం కాకుండా తప్పిస్తూ వాళ్ళు పిచ్చోళ్ళైపోతున్నారు ప్రజలు. పరలోకం నుండి దేవదూత దిగొచ్చి, బెదరో పాస్టర్ గారు నువ్వు పక్కన కూర్చొని ప్రసంగం చేస్తానని అన్నా, దేవదూతకు చెప్పాలి, అయ్యా నువ్వు పక్కన కూర్చో, నువ్వు వర్తమానం తెచ్చావు కానీ నేను సంఘానికి కాపర్ని, నువ్వు పక్కన కూర్చో తర్వాత చెప్దులే, నేను నా సంఘానికి చెప్పాల్సిన మాటలు నేను బోధించాలని చెప్పాలే కానీ వేరొక వ్యక్తి, నేను 10 నిమిషాల వాక్యం చెప్తానయ్యా, 5 నిమిషాలు చెప్తాను, దేవుడు నాకు ప్రేరేపించాడు, నువ్వు చెప్పించావంటే ఇదిగో ఇలాంటి కథలన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే బోయాజు రూతుతో అంటారు, నయోమి రూతుతో అంటది, అమ్మా వేరొక చేనులో ఉన్న వ్యక్తులకి నీవు కనబడకపోవటం మంచిది, నీవు స్థిరపరచబడవలసిన చోటనే స్థిరపరచబడాలి, సత్యవాక్యము కొరకు నీవు పునాది మీద కట్టబడి దేవుని కొరకు ఆశీర్వాదకరమైన వ్యక్తివిగా ఉంటే దేవుని వాక్యంలో రాయబడి 12వ వాక్యం చదవండి, దాంట్లో 2వ అధ్యాయం 12వ వాక్యం, అమ్మా నువ్వు చేసుకున్న ప్రతిదానికి దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి సురక్షితముగా వచ్చావు గనుక ఆయన నీకు ఏ బహుమానం అట, సగం కాదు సంపూర్ణ బహుమానం. చూడండి, నీవు సహవాసపు అనుభవాలలో ఉంటే ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి బహుమానాన్ని నీకు ఇస్తాడు, ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు, క్షేమాన్ని నీకు ఇస్తాడు, బల ప్రభావంతో నీవు వర్ధిల్లగలిగేటటువంటి స్థితిని కలుగు చేస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటే, ఆయన సన్నిధిలో నీవు ఉంటే, సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొంది శాశ్వత జీవాన్ని పొంది ఆనందంగా కొనియాడబడేటట్లుగా ప్రభు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిమే, నీ పరిచర్యను చప్పట్లు కొడుతూ గట్టిగా లోపల కూర్చున్న బయట కూర్చో అందరూ చప్పట్లు కొడుతూ, నా తను వందున శ్రమలు సహించి ఏమని వివరించుమో
చివరి మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయం, కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కూర్చున్న విశ్వాసుల బృందం, కన్నీటితో ప్రభు పాదాల దగ్గర కూర్చున్న విశ్వాసుల బృందం. యోహాను శుభవర్తమానం 13:11. యోహాను సువార్త 11:32 32 వాక్యాన్ని చదువుతారు. అంతట మరియా
యేసు క్రీస్తు ప్రభుల వారు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా సిస్టమ్ ఏం కదిలి బాక నాన్న ఇందాక బాగానే ఉంది అమ్మింగ్ వస్తాం ఏం కదిలి బాక ఇందాక బాగానే ఉందిగా ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సోదరుడు చావకుండా ఉండున నేను చాలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మరియా మరియతో ఒక బృందం బయలుదేరి వచ్చింది అక్కడికి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి కన్నీరు విడుస్తుంది దేవా నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని ప్రభుతో చెప్పింది ఆమె ఏడవటం మాత్రమే కాదు ఆమె వెంట వచ్చిన యూదులందరూ ఏడుస్తున్నారట ఒక్క వ్యక్తి కన్నీటితో ఏడుస్తూ ప్రలాపన చేస్తుంటే ఆమెతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీటి ప్రార్థన చేస్తున్నారు సంఘములో ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే ఆ వ్యక్తిని బట్టి సంఘమంతా ప్రభు దగ్గర వేడుకోవాలి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నాకు బాధ వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను బాధ వచ్చింది వాళ్ళకి కదా అన్నట్టుగా ఉంటారు సంఘములో నీ సహోదరుడు సహోదరిని గుర్తించి ఎవరు ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఆ వ్యక్తిని బట్టి నీవు ప్రార్థించేటటువంటి వ్యక్తివిగా ఉండాలి ఆమె ఏడుస్తుంది ఆమెతో ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారు ప్రభు దగ్గర కన్నీరు విడుస్తుంటే యేసుక్రీస్తు ఆత్మలో మూలిగాడట ప్రిలరా నీవు ఏ సమస్యతో బాధపడుతూ ఈ రాత్రి ఈ ప్రాంగణంలో అడుగుపెట్టినా నీవు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన ముగింపులో నీవు దేవుని దగ్గర విన్నపాన్ని చెప్పి విన్నవించుకోవాలి ప్రభుతో నీవు సంభాషణ చేయటం ప్రారంభిస్తే ప్రభుని కన్నీటిని చూచి ఆత్మలో మూలుగుచు కన్నీరు విడిచెను అని మనం చదువుతున్నాం అక్కడ 35లో రాయబడింది యేసు కన్నీళ్లు విడిచెను ఆయన ఎందుకు కన్నీరు విడాల్సి వచ్చింది కొందరు అంటూ ఉంటారు ఏమండి పాస్టర్ గారు నేను ఇన్ని కష్టాలు పడుతుంటే ఇన్ని బాధలు పడుతుంటే ఇన్ని నష్టాలు ఊబిలో చిక్కుబడిపోతుంటే నేను చర్చికి వచ్చే వ్యక్తిని కదా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడేంటండి బాబు నేను బాధల్లో ఉన్నానన్న సంగతి ప్రభువుకు తెలియదా అనేవాళ్ళు లేకపోలేదు తెలుసు తెలుసు మరి తెలిసినప్పుడు నాకు మేలు చేయొచ్చు కదా అని అంటే నువ్వు అడుగుతావేమని చూస్తున్నాడు ప్రభు మనోలు ధోరణి ఎట్ట ఉంటుందంటే నేను బాగలేకుండా ఉన్నాను కదా నేను దేవుని భక్తురాలు కదా భక్తుడిని కదా ప్రభు చర్చికి వెళ్తున్న వ్యక్తిని కదా మరి ప్రభువుకి నా కష్టాలన్నీ తెలుసు కదా ఆయన తీర్చేయొచ్చు కదా అని అంటారు మనోళ్ళు కొంతమంది నువ్వు అడగకపోయినా ప్రభు కన్నీలు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు అడిగిన అడగకపోయినా తీర్చేస్తా ఉన్నాడు అనుకోండి ఎంతమంది ఇక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఈరోజు చెప్పరే ఎంతమంది ప్రార్థనకు వచ్చేవాళ్ళ దేవుడు మేలు చేస్తున్నప్పుడు ఇంక చర్చీలు ఎందుకండి బాబు దేవుడు మేలు చేస్తున్న సువార్త కోటాలు ఎందుకండి ఉజ్జీవ కోటాలు ఎందుకండి మాకు మేలు చేస్తున్నాడు కదా అంతేసాలు సోత్రం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది నీవు దేవుని బిడ్డవు గనక నీవు కన్నీరు విడిచి ప్రభు దగ్గర సమస్య చెప్పాలి ఆయన దేవుడు గనక నీ సమస్యను విని నీ జీవితంలో అద్భుత కార్యాన్ని ప్రారంభించాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా మనకు బాగా తెలిసిన మాట ఒకటి ఉంది చెప్పనా అడుగుడి మనకు తెలిసిన మాటే ఇది అడగండి అనగానే మీరు పూర్తి చేసేసారు మీకు ఇయ్యబడునని మరి ఎవరు అడుగుతున్నారు
ఎవరు అడుగుతున్నారంటే కష్టంలో ఉన్నప్పుడు అడుగుతున్నారా? అలిగి దేవుడి మీద అలిగి, చర్చి మీద అలిగి, పాస్టర్ గారి మీద అలిగి, అందరి మీద అలిగి, బైబుల్ పక్కన పెట్టేసి దేవుడు నాకు మేలు చేయట్లేదని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు. వాక్యం అంటుంది అడుగుడి, నువ్వు అడగకపోతే దేవుడు ఏం చేస్తాడు? ప్రభు దగ్గరకు వచ్చి నీ సమస్య, నా సమస్య ఇదయ్యా, నా పిల్లలు ఇలా ఉన్నారు, నా కుటుంబం ఇలా ఉంది, నా వ్యాపారం ఇలా ఉంది, నా వ్యవసాయం ఇలా ఉంది, నా చెరువులు వేసిన పంట ఇలాగా ఉంది, నా జీవితం ఇలా అల్లకొలవలం అయిపోతుందని నీవు దేవుని దగ్గరకు వచ్చి అడిగి ప్రార్థన చేస్తే, ప్రియులారా, దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, చెప్తాను వినండి, మీరు దీని అవసరం లేదు, చెప్తాను వినండి. మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు. ఇష్టమైన దాన్ని అడగాలట ప్రభువుని. ఇంకొక చోట రాయబడుతుంది యోహాను సువార్తలో, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి అంటాడు. అడగాలి, చెప్పరే, ఇష్టమైన దాన్ని అడగాలి, సంతోషం పరిపూర్ణమయ్యేటట్టు అడగాలి. అదేమి లేకుండా దేవుడు నాకు మేలు చేయట్లేదంటే ప్రయోజనం లేదండి. నువ్వు అడగాలి, ఏది ఇష్టమో అది ప్రభువుని అడగాలి. అంతేగాని దేవుడికి తెలీదా, నా బాధలు తెలీదా, ఎలాంటి మాటలు పొరపాటును కూడా మాట్లాడు. నువ్వు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నీకు ఏది కావాలో అది స్పష్టంగా, దేవుణ్ణి అడిగేటప్పుడు స్పష్టంగా అడగాలి. ఏం కావాలో ప్రభువుని అడగాలి. నీ అవసరత ఏంటో ప్రభువుకు చెప్పి అడగాలి. అలా అడగకుండా ఏదో ఒకట్లే ప్రభువా అనుకోకూడదు. దేవుణ్ణి అడిగేటప్పుడు కొత్తదనంగానే అడుక్కోవాలి దేవుణ్ణి, క్రొత్తగానే ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగేటప్పుడు అలాగే అడగాలి, క్రొత్తగానే అడగాలి, క్రొత్తదనంగానే ఉండాలి నాకని అడగాలి. కానీ ప్రభువా దూరం వెళ్ళలేకపోతున్నాను తండ్రి చర్చికి, నాయన చాలా దూరం అయిపోతుందయ్యా, పాత బండిస్తే బాగుంటుంది తండ్రి, తండ్రి పాతదీనైనా కొత్త నేను కొనుక్కునే స్తోమత లేదు లేదనైనా పాతదీనైనా అని అడిగితే పాతదిస్తాడు. అది ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ లీటర్ పెట్రోల్ కొడితే చర్చి దాకా వెళ్తుంది, మరలా అక్కడ కొట్టించుకుంటే మరలా ఇక్కడ దాకా వస్తా ఊర్లో దాకా. పాత సరుకు కొంటే ఎట్లా ఉంటుంది? మన యేసయ్య శ్రీమంతుడు. ఎవరు ఎవరండి? సంపదలు గని, సంపద ఉంది ప్రభువులో, శ్రీమంతుడు. ఆయన అడగవలసిన విధానంలో అడగకుండా, అయ్యా ఏదో ఒకటిలేనాయనా, పాత సరికిస్తే చాలు నాయనా అనుకోకూడదు. పాత సామాన్లు కొట్టి ఏం పెట్టలేదు ప్రభు, కొత్త సరికే ఉంటుంది ప్రభు దగ్గర. నువ్వు అడిగితే క్రొత్తదనంగానే ప్రభు నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఏదో ఒకటిలే, అయ్యా ఇల్లు లేదు తండ్రి ప్రభా, నాకు చిన్న ఇల్లునైనా చిన్నది ఇస్తే చాలు, నేను నీకు స్తుతించుకుంటానని ఇస్తాడు, చిన్నది ఇల్లు ఇస్తాడు. మంచం కానీ వేసామంటే నలుగురు తిరగడానికి ఉండదు, చుట్టాలు రావాలంటే ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోయేటట్టు ఉండాలి. చిన్న ఇల్లు నువ్వు అడిగిన చిన్న ఇల్లే కానీ చిన్న ఇల్లు వేస్తాడు ప్రభు. దేవుణ్ణి అడిగేటప్పుడు హృదయపూర్వకంగా నీవు అడగవలసిన విధానంలో నీవు ప్రభువుని అడగటం ప్రారంభిస్తే ప్రభు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వీరు కన్నీరు విడుచుచు ప్రభు పాదాల దగ్గర చేరి ప్రార్థిస్తున్నారు. ఒక గుంపు ఇదైతే ఇంకొక గుంపు వచ్చింది, మార్తమ్మ గుంపు. మార్తమ్మకు ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ని వేసుకొచ్చింది ఆమె. వాళ్ళందరూ ఏమంటారంటే సచ్చినోళ్ళని లేపేది అంత్య దినాల్లోనే, అద్భుతాలు ఇప్పుడు జరగవు అనేటటువంటి గుంపు ఆ గుంపు. యేసుక్రీస్తు వారితో ఇంకొక గుంపు వచ్చింది, ఇది ఏం జరుగుతుందో చూద్దామనే గుంపు ఒకటి వచ్చింది. మూడు గుంపులు వచ్చారు అక్కడికి. యేసుక్రీస్తు వారు అంటారు, ఆ బండని తీసివేయండి అంటాడు. పరిగెడుతున్నారు బండను తీసేయడానికి. ప్రభు అంటాడు, ఒరే బాబు, సమాధి మీద ఉన్న బండను కాదు తీయమంది, మీ గుండెల్లో ఒక బండ ఉందే, మీ గుండెల్లో ఒక బండ ఉందే, ఇది జరుగుతుందా, ప్రార్థన చేసిన కార్యం సఫలమవుతుందా, అన్ని దేవుడి మీద భారం వేస్తే కార్యం జరుగుతుందా, దేవుణ్ణి అడిగితే దేవుడు మేలు చేస్తాడా. కొంతమంది అంటారు గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేస్తాడో, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేవాళ్ళు లేకపోలేదండి. నీవు దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి అడిగి దాన్ని స్వతంత్రించుకొనటానికి నీవు ప్రార్థన చేస్తే ప్రభు నిశ్చయంగా
నీ జీవితంలో నీవు ఏదైతే అడుగుతావో అడిగినది ప్రతిదీ కూడా ప్రభు నీ జీవితానికి దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవానికి వచ్చి ప్రభువుని నీవు అడగాలి. దేవుని సన్నిధిలో నీవు అడిగితే ఆయన నీ జీవితంలో అద్భుత క్రియ చేయటం ప్రారంభిస్తాడండి. ప్రిలరా, మీరు 43 వాక్యాన్ని యోహాను సువర్తమానం 11:43, ఆయన అలాగు చెప్పి లాజరు ఎట్ చెప్పాడట, ఎలాగా మీరు చదివినట్టు చెప్పలేదు ఆయన, లాజరు, ఓ లాజరు, అయ్యా లాజరు, మార్తమరియ లాజరు, రాయ్యా బయటికి రాయ్యా అని ఇలా చెప్పలేదట, ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞాపించాలి, ఓ లాజరు రా బయటికి రా, రా బయటికి రా. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది బతిమలాడుతుంటారు సాతాను గారిని, పో సాతాన పో, నీకే చెప్పేది సాతాన, పోతావా లేదా, పోవాలమ్మా, పోకపోతే ఎలాగా, పోమ్మా సాతాన పో, నీ గుడిగట్టి పెడతాను పోమ్మా అని బతిమలాడుతుంటారు, వాడిని బతిమలాడుతుంటారు. ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రభువుని బ్రతిమలాడరు, సాతాన్ గారిని బతిమలాడుతుంటాడు. బతిమలాడే కొద్ది వాడు సానుభూతి చూపించి అక్కడే కూర్చొని ఎట్టేసి కూర్చుంటాడు. సాతానుని మనం బతిమలాడకూడదు, మరణాన్నైనా మనం బతిమలాడకూడదు. శాసించాలి, ఆజ్ఞ జారీ చేయాలి. ఆజ్ఞాపించి కేకేస్తే లాజరు సమాధిలో నుండి బయటకు వచ్చేసాడు వెంటనే. ఎలా వచ్చాడో తెలుసా, ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడుగా వచ్చాడట బయటికి. ప్రేత వస్త్రాలతో కట్ట, ముఖానికి అంత రుమాలు వేయబడిపోయింది. ప్రభు స్వరాన్ని విని బయటకు వచ్చాడు, కానీ లాజరు ఏసయ్యను చూడట్లేదు. ప్రిలారా, ఈ రోజున ఎంతోమంది దేవుని స్వరాన్ని వింటున్నారు, మైకాల్లో వాక్యం వస్తుంటే వాక్యాన్ని వింటున్నారు, పాటలు వస్తే పాటలు వింటున్నారు. మేము కష్టాల్లో ఉన్నా ప్రార్థన చేయండి అయ్యా పాస్టర్ గారు అని చెప్పి ఏడ్చి చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను చూడలేని వ్యక్తులుగా ఉంటున్నారు, ప్రభువు చేసే అద్భుతాలని చూడలేని వ్యక్తులుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు 44 చదివితే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపటికి వచ్చాడట. కట్టబడిన వాడుగా వచ్చాడు. స్వరాన్ని వింటున్నా ఇంకా బంధకాలలోనే ఉన్నాడు లాజరు. స్వరాన్ని వింటున్నా ఇంకా బంధకాల మధ్యలోనే నడిపించబడుతున్నాడు. యేసు ముఖాన్ని చూడలేని స్థితిలో ఉన్నాడు. వాక్యాన్ని చూడట్లేదు, వాక్యాన్ని చదవట్లేదు, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయట్లేదు, దేవుని మార్గంలో నడిపించబడని స్థితిలో ఉన్నాడు. నేను ఒక చోట ఒక ప్రార్థన కూటానికి వెళ్ళాను. ముందే ఒక ఆమె కూర్చొని ఉంది ప్రార్థనలో, ముందు కూర్చొని పెద్ద బైబుల్ పట్టుకొని వచ్చి కూర్చొని ఉంది. బైబుల్ పేపర్లన్నీ ఊడిపోయి ఉన్నాయి, మొత్తం పేపర్లన్నీ ఊడిపోయి ఉన్నాయి. బైబుల్ అంతా పేపర్లు ఊడిపోయినాయి. బైబుల్ కూడా ఎట్టుందంటే పైన అట్ట ఎప్పుడుదో చాలా పాతకాలం, మొత్తం చిరిగిపోయి 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 ఉంది బైబుల్ అంతా. ఆమె స్టేజ్ ముందు కూర్చొని రెండు కాళ్ళు స్టేజ్ వైపు చాపి, మిమ్మల్ని కాదులే ఆమె సంగతి చెప్తున్నా, రెండు కాళ్ళు స్టేజ్ వైపు చాపి కూర్చుంది. నేను వాక్యం చెప్పేవాడిని చెప్పకుండా ఆమెను కదిలించే అనవసరంగా, ఎందుకంటే మా అమ్మగారు వయసు ఉంటుంది, పెద్దోళ్ళు కుర్చీలు వేసారుగా, చిన్నోళ్ళంటే మోకాళ్ళు నిప్పులుగా ఉన్నవాళ్ళు ఆరోగ్యం బాగలేను కుర్చీల మీద కూర్చున్నా పర్వాలేదు, చిన్నపిల్లల కింద కూర్చోవడానికి ఏమైంది కూర్చోవచ్చు కదా, పెద్ద వయసు కదమ్మా కుర్చీలో కూర్చోవచ్చు కదా అని అన్నాను నేను ఆమెని. ఆమె ఏమందో తెలుసా, ఏ పాస్టరో వాక్యంలో ఏమని రాయబడి ఉంది అనింది. నేను బైబుల్ చూశాను, బైబుల్ అట్ట చూశాను, ఆమెను చూశాను. ఏమి రాయబడి ఉందో చెప్పమ్మా అంటే,
నీ వాక్యం నా పాదాలకు దీపము, చెప్పరా, నా త్రోవకు వెలుగని లేదా, అందుకే పాదాలు జపని చెప్పు ప్రసంగం అనింది. అందుకే పాదాలు జపని చెప్పు ప్రసంగం అంది. ఇక ఆమెను కదిలించుకోకుండా ప్రసంగం చేశాను నేను. కూటం అయిపోయిన తర్వాత అక్కడ సంఘంలో సంఘ పెద్దలు ఉంటే వాళ్ళని పిలిచి మొట్టమొదటికి వాళ్ళని నేను అడిగిన మాట ఏంటంటే, ఆమె బాప్తిజం పొందిందా అని అడిగాను నేను. ఎందుకంటే మారు మనసులు లేనోళ్ళు లేఖనాలను పట్టుకొని ఏలబడతా ఉంటారు. వాళ్ళకి మారు మనసు ఉండదు, ఇంట్లో మార్పు ఉండదు, బ్రతుకులో మార్పు ఉండదు, కానీ వాక్యాలు నాలుగు వాక్యాలు నేర్చుకుని ఉంటారు. ఆ నాలుగు వాక్యాలను పట్టుకొని ఏలబడతా ఊగలాడుతూ ఉంటారు చర్చిల్లో. మారు మనసు పొందిందా బాప్తిజం పొందిందంటే వాళ్ళంటారు, ఏం చెప్తామండి పాస్టర్ గారు, 25 సంవత్సరాల క్రితం మా చర్చికి 3 సెంట్లు స్థలం ఇచ్చింది ఆ అమ్మ, అప్పటి నుండి ముందే కూర్చుంటుంది, కాళ్ళు చాపే కూర్చొని ఉంటుంది, ఎవరిని వాక్యం చెప్పనీయదు. అదేమనంటే నేనే ముందు కూర్చోవాలి, ఎవరు కూర్చోకూడదు ముందు, నాది స్థలం ఇది, నేను ఇచ్చాను 3 సెంట్లు స్థలం చర్చికి అని ముందు కూర్చొని, ఎవరు కూర్చున్నా కూర్చోనేది ఆమె దాటికి కూర్చోవాలా, అందరూ 4 లైన్లు అవతల నుండే కూర్చోవాలా. పాతికేళ్ళ నుండి సంఘానికి వస్తున్నా, వాక్యం వింటున్నా, బాప్తిజం పొందలేదట ఆమె. ఇంకా నువ్వు సంఘానికి వచ్చి ఉపయోగం లేదు నీ ద్వారా, స్థలం వేస్ట్ కానీ నువ్వు కూర్చున్న స్థలం వేస్ట్, 25 ఏళ్ళుగా వాక్యం విన్నది వేస్ట్. నీకు మార్పు లేకపోతే పరలోక రాజ్యానికి ఏమి వెళ్తావు? దేవుని రాజ్య సంబంధమైన వ్యక్తిగా ఎలా మార్చబడతావు? ఏదో నేను క్రైస్తవుడిగా పుట్టాను, క్రైస్తవురాలుగా పుట్టాను, పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. నీవు మారు మనసును పొంది, బాప్తిసాన్ని పొంది, పరిశుద్ధాత్మ నింపుదలను పొంది, సంఘ సహవాసంలో కట్టుబడి జీవించాలే కానీ ఆమెకే కాదు, ఇంట్లో భర్తకు కూడా మార్పు లేదు, పిల్లలకు మార్పు లేదు. మారు మనసు లేని గొర్రెది ఏ గొర్రెది చెప్పండి? మారు మనసు లేని గొర్రె. చాలామంది ఉంటారు చర్చిలకు వెళ్తూ ఉంటారు, బాప్తీసాలు తీసుకోరు, ఏమమ్మా బాప్తీసం తీసుకోమ్మా, ఏయా బాప్తీసం తీసుకోయా అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు కాదులేండి తర్వాత తీసుకుంటాం అంటారు, ఇప్పుడు కాదులేండి తర్వాత తీసుకుంటాం, ఇప్పుడు కాదులేండి తర్వాత తీసుకుంటాం. అబ్బాయి పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు దాకా నువ్వు బతుకుంటావని నమ్మకం ఏంటి? అప్పుడు దాకా నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావని నమ్మకం ఏంటి? కరోనా 3rd వేవ్ 4th వేవ్ వస్తుందట, అప్పుడు దాకా నువ్వు బతుకుంటావని నమ్మకం ఏంటి? కరోనా వేవులు వస్తానే ఉంది, తీసుకుపోతానే ఉంది. నువ్వు సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకొని వాక్యానికి విధేయత కలిగి జీవించి బాప్తిజం పొంది సహవాసంలో స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా హోసన్న వాళ్ళ బోధలు ఇలాగే ఉంటాయి, హోసన్న వాళ్ళ బోధలు ఇలాగే ఖచ్చితంగా ఉంటాయి బోధలు. సంఘంలోకి వచ్చినా కూడా ఇట్లాగే ఉంటాయి బోధలు. ఎవరిని దయాదాక్షిణ్యం లేకుండా అందరితో ఇట్లాగే మాట్లాడుతుంటాం వాక్యానుసారంగా మేము. ఎందుకంటే డబ్బు ఇచ్చిన వాళ్ళని ఒక రకంగా, డబ్బు ఇవ్వని వాళ్ళని ఒక రకంగా, అట్లా ఏం చెయ్యం. నువ్వు వచ్చావా, స్థిరపడ్డావా, స్థిరపడే సరే లేదా అని ఊదితే పొట్టు ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయే పరిస్థితి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ కడవరి దినాల్లో సంఘాలకు అవసరమైంది ఇలాంటి బోధలే. దేవునికి స్తోత్రం. ఇలాంటి బోధలే కావాలి సంఘాల్లో. ప్రిలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు చెప్పాడా 2022 సంవత్సరంలో పలానా నెలలో నేను వస్తాను, పలానా సమయానికి నేను వస్తాను, పలానా గడియలో నేను వస్తానని ప్రభు చెప్పాడా? చెప్పరండి బాబు. ఏం చెప్పాడు, ఎలా వస్తానన్నాడు? దొంగ వలె వస్తా, నేను చెప్పను ఎప్పుడు వస్తానో తెలియదు, మళ్ళీ మొత్తం మీద వస్తాను. ఇప్పుడు మనం వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇప్పుడు రావచ్చు ప్రభు రాకడ. దేవుని వాక్యాన్ని వింటూ ఉండగానే ఇప్పుడు రావచ్చు ప్రభు రాకడ. కూటమైపోయిన తర్వాత హడావుడిగా ఇంటికి వెళ్ళేటప్పుడు రావచ్చు ప్రభు రాకడ. ఇంటికి వెళ్ళి తాళాలు తీస్తూ ఉన్నప్పుడు ప్రభు రాకడ రావచ్చు. నీవు సంసిద్ధం కలిగినటువంటి వ్యక్తివిగా ఉండాలి, కానీ నిద్రమత్తుకు చోటిచ్చి, అపవిత్రతకు చోటిచ్చి, చీకటికి చోటిచ్చి ఆ స్థితిలో నీ జీవితపు విలువ ఉండకూడదు. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఆమె
లాజరు ముఖమునకి రుమాలు వేయబడింది, రుమాలు తీశారు, ప్రభువును చూస్తున్నాడు. చేతులకు కాళ్లకు కట్లు కట్టబడ్డాయట ప్రేత వస్త్రాలతో. ఈ రోజున చేతులెత్తి దేవుని నామస్మరణ చేసే వాళ్ళు లేరు. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టి ఆరాధించేటటువంటి వాళ్ళు లేరు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ఆ చేతు కట్టబడిన కట్లునే తెంచండి. చప్పట్లు కొట్టి ఆరాధించలేకపోతే దేవుడు చేసిన మేలుకి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించలేకపోతున్నాడు. స్తుతియాగాలు చెల్లించాలంటే చేతులెత్తి ఆరాధించాలంటే చేతికున్న కట్లు తెంచబడాలి, కాళ్ళకున్న కట్లు కూడా తెంచమంటున్నాడు. ఎందుకనంటే మోకాళ్ళ అనుభవం కావాలి. ఈ రోజున మోకరించి ప్రార్థించే అనుభవం కావాలి. ఈ రోజున సంఘాలలో ఎలా ఉన్నారంటే పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, పరిచర్య చేస్తున్నారు, వాళ్ళకు తోచిందల్లా సంఘంలో చందాలు ఇస్తున్నారు, ఇలాంటి కోటాలు పెట్టినప్పుడు ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నారంటే మా కుదరట్లేదులే పాస్టర్ గారు మీరు చేయండి మా కొరకు అని వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు. ప్రార్థనకి నీవు సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన అనగానే మోకాళ్ళ కింద దిండేసుకొని ప్రార్థన చేయకూడదు. నీ మోకాళ్ళు దేవుని సన్నిధిలో నలగాలి, నీ దేహం దేవుని సన్నిధిలో నలగాలి. ఎప్పుడైతే మోకాళ్ళ ప్రార్థన జీవితానికి నీ వస్తావో శత్రు పునాదులు గడగడగడగడ వణుకుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన లేకపోతే ఇంకా కొంతమంది లేదు, మంచం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మంచం దగ్గర మంచం మీద కూర్చొని దిండు ఒకటి కనిపించుకొని ఎట్లాగా స్తోత్రం నాయనా స్తోత్రం 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 అంటూ ఉంటారు. ఏది ఆ పడుకున్న మంచం మీదే మోకాళ్ళ మీద ఉండట్లే, అక్కడే కూర్చొని అట్లాగే. యేసుక్రీస్తు వారిని గురించి మీరు చదవండి సువార్తలు అంతట్లో. కాస్త దూరము వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థన చేసేడని కనబడుతుంది. మంచం మీదే ఉండి స్తోత్రం చెప్పటం కాదు, దిగి మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చెయ్యాలి. ఎంతోమంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ, యవన సహోదరులు సహోదరులు చాలామంది ఉన్నారు. మీ భవిష్యత్తు భద్రపరచబడి కాపాడబడాలంటే మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేటటువంటి వాళ్ళై ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన ఉండాలి యవనస్తులారా. నీ భవిష్యత్తు కాపాడబడాలంటే భద్రపరచబడాలంటే నీవు మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర చేరి ప్రార్థన చేసి నీ కన్యత్వం కొరకు నీ భవిష్యత్తు ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గర చేరి నీవు ప్రార్థించే ఒక వ్యక్తివిగా మార్చబడాలి. సాతానుగాడు వస్తే ఇంటికి వస్తేనట, వచ్చినోడు మనిషి లావుగా ఉన్నాడా ఎత్తుగా ఉన్నాడా మంచి అందం ఉందా ఇవేమి చూడట, రావటం రావటం మోకాళ్ళు చూస్తాడట. వచ్చి ఇంటికి వచ్చి మోకాళ్ళు ఎందుకు చూస్తాడంటే మోకాళ్ళు కాస్త నలిగినట్లుగా ఉన్నాయనుకో వాడు అనుకుంటాడు, ఈ ఇంట్లోకి నేను వెళ్తే నాకు మంటలే నేను తగలబట్టడం ఖాయం, ఇక్కడ నాకు నెమ్మది ఉండదు సమాధానం ఉండదని వాడు ఆ ఇంటిని విడిచిపెట్టి పక్కింటికి వెళ్తాడట. ఆ ఇంట్లో వాళ్ళు మోకాళ్ళ కూడా నలిగినట్లుగా మోకాళ్ళ మీద ఉన్నట్లుగా కనబడితే ఈ ఇల్లు కూడా నాకు సరైంది కదని పక్కింటికి వెళ్తాడట. ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళకి మోకాళ్ళు ఉండే అనుభవం లేదు, మోకాళ్ళు నెగ మెరిసిపోతున్నాయి. అప్పుడు ఆడు అనుకున్నాడు, కరెక్ట్ అయిన స్థావరం నాకు ఇదే. ఇక్కడ ఎవరు ప్రార్థన చేసే వాళ్ళు ఉండరు, ఇక్కడ స్తుతి చెల్లించే వాళ్ళు ఉండరు, పాటలు పాడే వాళ్ళు ఉండరు, వాక్యం చదివే వాళ్ళు ఉండరు, అందుకని కరెక్ట్ అయిన స్థావరం నాకు ఇదే, నేను ఇక్కడే నేను కూర్చుంటానని సాతాను గాడు వచ్చి సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. అక్కడ బయటేమో వాక్యం యేసు రక్తమే జయం అని ఉంటుంది, లోపల మాత్రం ఆడించి కూర్చొని ఉంటాడు. ప్రియులారా, నీవు మోకాళ్ళ మీద ఉండి దుష్టుని అగ్ని బాణములను నువ్వు జయించాలి. దేవునికి స్తోత్రం. దుష్టుని అగ్ని బాణములు నీవు జయించాలి. మోకాళ్ళ ప్రార్థనలో నీవు ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన గొప్ప ప్రతిఫలాన్ని కలుగు చేస్తుంది. ఒక ఆమె నన్ను అడిగింది, ఏమండి పాస్టర్ గారు ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా అనింది. ఎందుకు వినడమ్మా, దేవుడు వింటాడు. చెట్టు కింద ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా, ఆ వింటాడు. పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వినడా, వింటాడు.
మరే చెట్టు కింద చేసేటప్పుడు విన్నప్పుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు విన్నప్పుడు మీరు చర్చిలు ఎందుకు కడుతున్నారు అని డబ్బులు ఎక్కువై కడుతున్నాం అని చెప్పాను. చర్చిలు ఎందుకు కడుతున్నారు డబ్బులు ఎక్కువై కడుతున్నాం మేము చర్చిలో ఎందుకు చర్చికి వెళ్ళాలి ఇంట్లో ఉంటే ఏంటాడు దేవుడు ప్రార్థన ఎన్నట్లా చర్చికి ఎందుకు వెళ్ళాలో తెలుసా యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చదివితే 6వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడుతున్న మాట రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వాణిని చూచితిని అతని చొక్కా ఈ అంచులు దేని నిండుకొనేట దేవుని ఆలయాన్ని నిండుకొని ఉన్నాయి చొక్కా ఈ అంచులు. మీరు అనొచ్చు పాస్టర్ గారు చర్చి కనబడుతుంది ఎక్కడ కనబడట ఎక్కడ వస్త్రాలు ఏలబడుతున్నాయి ఎక్కడ కనబడుతుందని కనబడట్లేదు అని అనొచ్చు. ఈ కళ్ళతో చూస్తే కనబడదు ఆత్మీయ నేత్రాలతో చూడాలి. దేవుని మందిరంలో నీవు చేతులెత్తి ఆరాధిస్తే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే వస్త్రపు చెంగులు నీకు తగులుతూ ఉంటే ఆ ప్రభావం నీలోనికి బయలుదేరొచ్చి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఆశీర్వాదాన్ని నెమ్మదిని నీవు పొందే వ్యక్తివిగా మార్చబడతావు. అదే ఇంట్లో ఉంటే వస్త్రపు చెంగులు ఉండవు అది దేవుని మందిరంలోనే ఉన్నాయి. నీవు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుందామని చెప్పి కంజరి ఒకటి కొనుక్కొని ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేద్దామని మోకాళ్ళ మీద ఉంటే ఇంట్లో ప్రార్థన చేద్దాం మోకాళ్ళ మీద ఉంటే పాలు పోసేవాడు వస్తాడు అమ్మా పాలురా పాలు అని అంటాడు. స్తోత్రమైనా స్తోత్రమైనా పాలు ఇప్పుడే వచ్చాడు తండ్రి అని చెప్పి వెళ్ళి పాలు తీసుకొచ్చి లోపల పెట్టి మళ్ళా వచ్చి మోకాళ్ళ మీద స్తోత్రమునైనా నడిపించున్నావా అంటూ ఉండగానే అమ్మా కూరగాయలు లేత కూరగాయలు రెండే ఫ్రెష్గా ఉన్నాయి అంటాడు. నీ పాట అక్కడ ఆపి నడిపించు నానా అక్కడ ఆపి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళా మోకాళ్ళ మీద ఉండి స్తోత్రం స్తోత్రం రాత్రంతయు శ్రమ పడినా అని నువ్వు స్టార్ట్ చేసావనుకో ఇంటి ఆయన వస్తాడు ఆయనకు అప్పుడే తీరిద్ది. 15 రోజుల తర్వాత దిగుతాడు లారీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేటప్పుడు అది తీసుకొస్తాడు వండి పెట్టమంటాడు శుభ్రంగా నాకు వండి పెట్టు నేను తినాలి ఇప్పుడు మోకరించేవంటి ప్రార్థనలో తేడేలే వండి పెట్టు శుభ్రంగా తినాలి అని చెప్పి శుభ్రంగా వండించుకొని తింటాడు. అదే నువ్వు దేవుని మందిరానికి వచ్చావనుకో పాలోడు అక్కడికి వస్తాడా చర్చి దగ్గరికి చెప్పరా అక్కడ చర్చి దగ్గరకు వచ్చి ఏమా పాలు వచ్చాయి అంటాడా. ఇంటి ఆయన వచ్చి రా ఇంటిరా అది తెచ్చాను వండి పెట్టాలరా అని అంటాడా. చర్చిలోకైతే వాళ్ళు రారు ఇంటి దగ్గర నువ్వు మోకాళ్ళ మీద ఉంటే ఇలాంటి వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అందుకనమ్మా అయ్యారా గుమ్ములూరు ప్రాంత వాస్తవులారా సంఘ సహవాసం విడిచిపెట్టకుండా మీరు వెళ్ళుతున్న చర్చిలకి ఖచ్చితంగా మీరు ప్రార్థనకి వెళ్ళండి. ఎన్ని పనులున్నా కానీ బైబిల్లో కూడా ప్రభు 6 దినాలు శ్రమ పడ్డాడు 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రభు అంతటోడే ఒకరోజు సెలవు ఇచ్చినప్పుడు ఆ సెలవు రోజును కూడా మీరే వాడుకొని పెళ్లి సూపులకు పోయి ఏమండి పొలం కొనుక్కుంటున్నామని పోయి గేదెలు కొనుక్కుంటున్నామని పోయి ఏమండి ఇక ఇల్లు ఓపెనింగ్ ఉండండి ప్రతిష్ట కార్యక్రమం అండి ప్రతిష్టకు వెళ్తున్నానండి అని చెప్పి పోయి అన్నిటికీ నువ్వు ఆదివారం పూట పెట్టుకొని చర్చికి పోకుండా పాస్టర్ గారు మేము అట్లా వెళ్తున్నామండి ప్రయాణం వెళ్తున్నామండి మా కొరకు ప్రార్థన చేయండి మేము వచ్చిన తర్వాత మీకు కానుక ఎక్కువ ఇచ్చుకుంటాంలేండి ప్రార్థనలు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు లేకపోలేదు. అంటే యేసు ప్రభువుకి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దొంగతనం చేసేస్తున్నారు ఈరోజున క్రైస్తవులు. సమయాన్ని కూడా దొంగిలించేస్తున్నారండి. దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే బాగా తెలిసి ఈ మాట మనకి ఎవరు వెళ్తున్నారు చర్చికి 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నారు. ఎన్ని వేల ఆశీర్వాదాలు పోయాయో నాకు తెలియదు. ప్రయాణాలు పెట్టుకున్నప్పుడల్లా ఆశీర్వాదాలు పోవటమే. జనవరి ప్రారంభించబడిన మొదలుకొని ఏప్రిల్ వచ్చింది ఇప్పటికి ఎన్ని వారాలు మానేశారో చర్చికి అన్ని వేల ఆశీర్వాదాలు పోయినట్టే. దేవుని సన్నిధిలో పొందదలిచిన ఆశీర్వాదాన్ని పొందటానికి ప్రభు పాదాల దగ్గర చేరి నీవు ప్రార్థన చేస్తే
నీవు సన్నిధికి వెళ్ళాలి, సహవాసానికి వెళ్ళాలి. ఎన్ని పనులున్నా ఆదివారం పూట చర్చి మానవద్దు, సంఘానికి వెళ్ళండి, పాటలు పాడండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, వాక్యం బోధిస్తే వాక్యాన్ని వినండి, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోండి, ప్రార్థన చేయించుకోండి, మీకు తోచింది ప్రభుకు చందా పెట్టి మీరు దేవుని సన్నిధిని విడిచి ఇంటికి వెళ్ళండి. ఆ వారమంతా మీకు ఆశీర్వాదమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కష్టమైన దేవుని సన్నిధిని మాత్రం విడిచిపెట్టొద్దండి, ప్రభు సన్నిధికి వెళ్ళండి. మీకు ఇవ్వబడిన సహవాసాల్లోకి వెళ్ళి మీరు అక్కడ స్థిరపరచబడి దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడండి. చాలామంది లేచి తిరగటానికి ఇష్టపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రార్థనలో ఉండాలంటే వాళ్ళకి మోకాళ్ళ మీద కూర్చోవాలంటే మోకాళ్ళ నిప్పులు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా అగ్నిలో కూర్చున్నట్టుగా ఉంటుంది కొంతమందికి. అందుకని దేవుని సన్నిధిలో నీవు మోకాళ్ళ అనుభవానికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రిలారా, ఆ రోజున మార్తా మరియా సోదరుడైన లాజరుకు జీవాన్నిచ్చిన ప్రభు నీ కుటుంబంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేయాలని కోరుకుంటున్నాడు, ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని కోరుకుంటున్నాడు, మేలు చేయాలని కోరుకుంటున్నాడు. మరి ఈ రాత్రైనా దేవుని దగ్గర నీవు ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? దయచేసి అందరూ లేచి నిలవబడతారు, అందరూ లేచి నిలవబడండి. చాలాసేపు నుండి కూర్చున్నారు కనుక అందరూ లేచి నిలవబడి ఎవరు అడావుడిగా బైబిల్ ఇచ్చుకొని పరిగెట్టుకుంటే వెళ్ళిపోబాకండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకొని ప్రభుతో తీర్మానం చేసుకొని వెళితేనే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో చేరి మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎవ్వరు కూడా అటు ఇటు తిరగక దేవుని పాదాల సన్నిధిలో చేరి కన్నులను మూసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. ఒక క్షణం పిల్లలు కూడా ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకోండి. మేము బాగా చదువుకోవాలి ప్రభా, మా భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా, మా జీవితాలు దీవెనకరంగా మార్చబడాలి, మేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసుకుని అందరు నోరు తెరిచి ఒక రెండు నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. మీరు ఏ సమస్యతో ఉన్నారో ప్రభుతో చెప్పి ప్రార్థన చేసుకోండి, ఏ బాధతో ఉన్నారో ప్రభుతో చెప్పి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ ప్రార్థన వింటాడు, మీ ప్రార్థన విని మీకు జవాబు కలుగు చేస్తారు. మీరు ఉన్నది దేవుని సన్నిధులను గుర్తించి కనులను మూసి దేవుని సన్నిధిలో చేరి నీవు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రభు నీ ప్రార్థన వినటానికి ఇష్టపడుతున్నాడు. ఏ సమస్యతో బాధపడుతున్నావు, ఏ బాధను నీవు అనుభవిస్తున్నావు, ఎలాంటి కన్నీటిలో నీవు ఉన్నావు, నీవు ఏ సమస్యలతో చిక్కుపడ్డావు, నీ పిల్లల జీవితం ఎలా ఉంది, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నీవు కన్నీటితోనే ఉన్నావా, నీ పరిస్థితులు నీ జీవితపు విధానాలు ఎలా ఉన్నాయో దేవుని దగ్గర చేరి నీవు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రార్థన ఆలకించు వాడైన దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. నీ ఇంట్లో నీ పిల్లలకు రక్షణ లేదా, నీ భర్తకు రక్షణ లేదా, నీ భార్యకు రక్షణ లేదా, ఒకవేళ నీకు ఆరోగ్యం బాగాలేదా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, నెమ్మది లేని స్థితిని నీవు అనుభవిస్తున్నావా, దేవుని సన్నిధిలో చేరి నీవు ప్రార్థన చేసుకోనగలిగితే నీ ప్రార్థన ప్రభు విని నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. పితరుడైన అబ్రహాము తన గుడారపు ద్వారము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షతను చూచాడు, దేవుని ప్రతినిధులను చూచాడు. చూచిన వాడై వారి కాళ్ళ మీద సాష్టాంగ పడిపోయి తన ఇంటికి తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. నీవు దేవుని ప్రత్యక్షతను చూడాలి. ఒకప్పుడు నీవు దర్శనాన్ని చూచిన వ్యక్తివే, ఒకప్పుడు దేవుని కృపను పొందిన వ్యక్తివే, ఇప్పుడు మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా నీవు చల్లబడిపోయి ఉన్నావా, ఆత్మీయతలు వెనకబడిపోయి ఉన్నావా, దిగజారిపోయి ఉన్నావా, నీ జీవితం అంతా కూడా కన్నీటితో నలిగిపోతున్నావా? దేవుని దగ్గర చేరి నువ్వు ప్రార్థన చేసుకోనగలిగితే ప్రభు నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని కోరుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. రూతుతో బోయాజు చెప్తున్నాడు, అమ్మా నీవు నడిపించబడవలసిన చోటు వేరు, నీవు వెంబడించవలసిన వారిని వెంబడించు. నీవు ఎవరిని వెంబడిస్తున్నా? నీ కొరకు రాత్రింబగులు శ్రమిస్తున్నటువంటి సేవకుని కొరకు శ్రమ పడుతున్నావా? సహవాసంలో ఉన్నావా? సహవాసాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నావా?
దేవుని కృపలో ఉన్నావా? దేవుని కృపకు దూరమైపోయావా? దేవుని ఆశీర్వాదం ఉందా? దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకొని వేదన చేత నీవు నలిగిపోతున్నావా? ఈ రాత్రి ప్రభు నీ జీవితంలోకి అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నాడు. రా, పరిగెత్తుకుంటురా, ప్రభు యొక్క సన్నిధికి నీవు పరిగెత్తుకుంటురా, నీవు సహవాసంలో స్థిరపరచబడటానికి పరిగెత్తుకుంటురా. ఆత్మీయ ఉజ్జీవ జ్వాల రగిలించబడే సహవాసంలోనికి వచ్చి నీవు ఆత్మీయంగా బలపరచబడటానికి పరుగు పరుగున దేవుని సన్నిధికి వస్తే ఆయన నీ జీవితంలో నీ కన్నీటిని నాట్యంగా మార్చాలని కోరుతున్నాడు. సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదురా అని తిరుగుతూ ఉన్నాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఇంకా చీకట్లోనే ఉంటావా? రా, ప్రభు దగ్గరికి రా. సహవాసాన్ని ఎందుకు విడిచిపెట్టావు? రా, సంఘములోనికి రా. వాక్యాన్ని వినటానికి రమ్మంటున్నాడు. దేవుళ్ళు స్థిరపరచబడటానికి రమ్మంటున్నాడు. పరలోక రాజ్యానికి సిద్ధపడటానికి రమ్మంటున్నాడు. నీవు దేవుని రాజ్య వారసురాలుగా మార్చబడటానికి సహవాసానికి రమ్మని పిలుస్తున్నాడు. నీవు సంఘములో స్థిరపరచబడాలి. మార్తా మరియ లాజరు కొరకు ప్రభు పాదాల దగ్గరికి మరియం వచ్చి ఏడుస్తుంది. అమ్మా, నీవు ఏడ్చి కన్నీరు కార్చి నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా? పాపములో ఉన్న వ్యక్తిని రక్షించుకుంటావా? బంధకాలలో ఉన్న వ్యక్తిని రక్షించుకుంటావా? ఒకప్పుడు ప్రార్థనకు వచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రార్థనకు రాకుండా దూరం అయిపోయి లోకంలో తిరుగుతూ ఉంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇంకా నీవు దుఃఖంలో ఉన్నావా? నీవు దేవుని దగ్గర చేరి ప్రార్థన చేయి. నీ బంధకాలలో నుండి విడుదలై బయటికి రావాలి. ఎంతకాలం భయపడుతూ ఉంటావు? ఎంతకాలం భయపడుతూ ఉంటావు? అయ్యో, నేను కట్టుబాట్లు విడిచిపెట్టి ఉండలేనండి, నేను ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉండలేను, నా పరిస్థితి నేను విడిచిపెట్టి ఉండలేనని ఇంకా నీవు కట్ల చేత బంధించబడ్డావేమో. దేవుని స్వరం నీకు వినబడుతుంది. నీవు పరుగు పరుగు నా ప్రభు పాదాల చెంతకు పరిగెత్తుకుంటూ రాగలిగితే ఆయన నిన్ను చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నీవు వాక్యం చేత కట్టబడాలి. నీవు ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడాలి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. దేవుని కృప విస్తారంగా ఉంది. ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నీవు ప్రభు ప్రాదాల దగ్గరికి నీవు రాగలిగితే ప్రభు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాన్ని జరిగించుటకాయ సంసిద్ధంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. నీ కట్లు తెంచబడుతున్నాయి. నీ బంధకాలు తెగిపోతూ ఉన్నాయి. నీ జీవితం నూతన పరచబడబోతుంది. నీ జీవితానికి క్షేమం కలగబోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్తం, యేసు రక్తం ప్రతి పాపములను కడుగును, ప్రతి అవయవములను శుద్ధీకరించును. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును, ప్రతి అవయవములను. రక్తం, యేసు రక్తం ఆది కాలపు అద్భుతములతో అన్ని వ్యాధులు స్వస్థపరచితి. ఆది కాలపు అద్భుతములతో అన్ని వ్యాధులు స్వస్థపరచితి. ఆత్మలను రక్షించుమయ్య, ఆత్మనాథుడ యేసయ్య, ఆత్మనాథుడ యేసయ్య. రక్తం, యేసు రక్తం ప్రతి పాప చప్పట్లు కొట్టు గట్టిగా, ప్రతి అవయవములను శుద్ధీకరించును. రక్తం, యేసు రక్తం రోగుల పరమ వైద్యుడ నీవే, దివ్య ఔషధం నీవే కదయ్యా. రోగుల పరమ వైద్యుడ నీవే, దివ్య ఔషధం నీవే కదయ్యా. రోగం తీర్చి బాధలు పాపి తాకితివి నీ రక్తం ద్వారా.
యేసయ్య రక్తము, మన యేసయ్య రక్తము, యేసుక్రీస్తు రక్తం నీ జీవితానికి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చుటకు ఇష్టపడుతుంది. ఈ రాత్రి అందరూ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సేవకులుగా ప్రార్థించబోతూ ఉన్నాం. సర్వకృపానీదైనటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు. నిత్య ఆశ్రయదుర్గమైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ప్రేమించి 3 దినాలు సభలు నిర్వర్తించారు. గత రాత్రి నీ దాసులను మీరు బలపరిచి ప్రాంతాల్లో వాడుకున్నారు. ఈ రాత్రి ఏ యోగ్యత అర్హత లేని నన్ను దూర ప్రాంతం నుండి తీసుకుని వచ్చి ప్రాంతంలో మీరు బలపరిచి వాడుకున్నారు నాయన. కేవలం మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలగాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకు మాత్రమే ఘనత ప్రభావం కలుగునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ సన్నిధిలో కూర్చుంటే దైవ ప్రత్యక్షత కలుగుతుందని మీరు బోధింప చేస్తూ వచ్చారు. నా తండ్రి వగు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రిపీట్ కట్ చేయండి. నా తండ్రి వగు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి కార్యాన్ని నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించండి నాయన. ఎవరైనా దేవుని ప్రత్యక్షతను కోల్పోయి ఉంటే నాయన, నీ దర్శనాన్ని కోల్పోయి ఉంటే, ఈ రాత్రి నీ ప్రజలు ప్రార్థన చేసుకుంటున్నారు, దర్శనాన్ని మీరు కలుగు చేయండి. ప్రతి ఇంటిలో మీరు అడుగు పెట్టండి యేసయ్య. ప్రతి కుటుంబంలో ప్రవేశించండి, ప్రతి హృదయాలలో మీరు ప్రవేశించండి యేసయ్య. కుటుంబాలలో సంతోషం కలుగు చేయండి నాయన. నా తండ్రి ఒక దేవ, బోయాజు పొలంలో రూతు అడుగు పెట్టినప్పుడు అనేక హెచ్చరికలు చేశారు నాయన. సంగమనబడుతున్న పొలములో ఎవరైతే నాటుబడి ఉన్నారో వారు ప్రక్కకు తొలగిపోకుండా నీ వాక్యము చేత వారి సంఘాలు స్థిరపరచబడటానికి కృప దయచేయండి. నీ కృపయు క్షేమాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా. శాశ్వతుడైనటువంటి దేవ, నీ కృపచేత మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి సర్వశక్తి కలిగిన దేవ, నీ కృపయు నీ క్షేమాన్ని నీ ప్రజలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రమయ్యా. కన్నీటితో వేదనతో నలిగిపోతున్న కుటుంబాలు నీ పాదాల దగ్గరకు వచ్చి విలపించుకున్నారు తన సహోదరుల క్షేమం కొరకు. నాయనా, ప్రార్థన విని ఆత్మలో మూలుగుతూ కన్నీరు విడిచి ఆ కుటుంబ సభ్యుల పక్షంగా నీవు న్యాయాన్ని చేకూర్చావు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. ఎవరు ఏ సమస్యలతో కన్నీరు విడుచుచు ఆవేదనలతో నలిగిపోతున్నారో నా తండ్రి, కన్నీటిని నాట్యంగా మార్చండి ప్రభువా. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి అద్భుత కార్యాలు చేయండి. ఏ కుటుంబం ఏ సమస్యలతో మూలుగుతుందో ప్రతి కుటుంబం ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించగలిగేటట్లు అద్భుత కార్యాన్ని మీరు జరిగించి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను నా తండ్రి. ఈ సభలో దూరాన సమీపాన ఉండి నీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ సభలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. ఈ సభల కొరకు ప్రయాసపడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అనేక మంది దైవ సేవకులు ఈ సభలో పాలు పొందారు, ఈ సభలో పాలు పొందారు ప్రభువా. నా తండ్రి వగు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి సంఘ కాపర్ని మీరు దీవించండి. వారు చేస్తున్న పరిచర్యలు మీరు ఆశీర్వదించండి. సంఘాలను మీరు బలపరచండి నాయన. సంఘాలను నూతనపరచండి, క్షేమాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా కల్వరి జ్వాల మినిస్ట్రీస్ నాయన సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం. కృపావరం ఝాన్సీ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. వారికి ఇచ్చిన ఈ పరిచర్యను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ప్రయాస పడుతున్నాడు, ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి ప్రభువా.
అనేక ఆత్మల్ని ఇవ్వండి. ఈ సభల మూలంగా అనేక ఆత్మలు విలువైన ఆత్మలని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిచర్యలు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరు త్వరగా రాబోతున్నారు స్వామి. నాయన జన్మలను ప్రభ వేలవేసి తూర్పు పడమర ఉత్తర దక్షిణముల నుండి నలు దిశల నుండి ప్రజలను వేలవేసి సహవాసానికి ఇవ్వండి. నమ్మకస్తులై నీ కొరకు వాడబడటానికి కృపదాయిచ్యమని వేడుకుంటూ ఉన్నాం. నాయన నీ బిడ్డలు వారి వారి ప్రాంతాలకు వెళుతున్నారు. వారి వెంట మీరు వెళ్ళి అద్భుతాన్ని చేయండి. రేపు రాత్రికి జరిగే చివరి దిన సభ మహిమకరంగా మార్చండి. ఇంతవరకు ఈ కోడికలు మీరు మాతో ఉండి దీవెనకరంగా జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం యేసయ్య కృప, ఈ కోడికలో పాలు పొందిన వారికి, సభలు ఏర్పాటు చేసిన వారికి, సభల కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరికి, వాక్కులు విత్తిన సేవకులకు కృపతోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.